హలో ఆల్, వెల్కమ్ టు షై వ్యూ. మీరు మొదటి నుండి మా వీడియోస్ చూస్తూ ఉంటే కనుక మా వీడియోస్లో రివ్యూ గురించి తక్కువ సొల్లెక్కువ ఉంటుందని మీ అందరికీ తెలుసు. ఈ వీడియోలో రెడ్ మూవీ గురించి రివ్యూ ఇస్తున్నాను. అండ్ యాజ్ యూజువల్గా దిస్ వీడియో ఈజ్ అ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ రెడ్. అదేంటి షై వ్యూ అన్న, తడం రీమేకే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ కిరణ్ తిరుమల ఈ మూవీ కాన్సెప్ట్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లిపోయాడు. పెంటా పేల్చేశాడు. శివం, మసాలా, పండుగ చేసుకో లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో యాక్ట్ చేసిన రామ్కి రెడ్లో యాక్ట్ చేసిన విధానం చూసి చాలా ఫ్రెష్గా అనిపించింది. ఇస్మార్ట్ శంకర్లో ఇలాంటి లుకేగా ఉంది అంటే అది వేర్రా. అలా వైకుంఠపురంలో ఈ సినిమాలో నివేత పేతురాజ్కి ఉన్న స్క్రీన్ స్పేస్ చాలా గొప్పది. షీ డిడ్ అ పర్ఫార్మెన్స్ దట్ ఎవ్రీబడీ లైక్డ్. కానీ ఏదేమైనా ఏవీపీఎల్లో ఉన్నంత బాగా చేయలేదు, కానీ షీ డిడ్ అ గ్రేట్ జాబ్. ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా, నివేత రోల్ ఏవీపీఎల్లో చూసి నిహారిక అసూయ పడిందంట. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే, థియేటర్లు ఓపెన్ అయ్యాక జనాలని థియేటర్లకి తీసుకురావాలి అంటే రామ్ వల్లే అవ్వుద్ది, రామే నంబర్ వన్. మూవీలో స్టోరీ తీసేసి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని పెట్టారు అండ్ మూవీ చాలా బాగుంది. కిరణ్ తిరుమల అని అప్రిషియేట్ చేయాలి. అల్లుడు అదుర్స్ లాంటి ఇంకో పెద్ద సినిమాతో రిలీజ్ అయినా కూడా రెడ్ చాలా ఫిష్యులు ప్యాక్ అయ్యే రేంజ్ లో తీశాడు. డించకు డించకు పాటకి మినీ ఎర్త్ కేక్ వచ్చింది థియేటర్ లో. ఇంకా ట్విస్ట్ లకి మైండ్ పోయింది మూవీ చూశాక. రెడ్ వాచబులా అంటే ఎస్, ఐ లైక్డ్ ఇట్. అండ్ ఈ మూవీ సోషల్ మీడియా ప్రమోటర్ నేను, బాగుందనే చెప్తా. ఇంకా ఇలాంటి మూవీ ప్రమోషన్స్ రావాలి నాకు అని కోరుకుంటూ, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ షై వ్యూ.